जिला कलेक्टर गारु महोदय मुंदु मैं होटल असोसिएशन अलागे प्रेसिडेंट गारु सेक्रेटरी गारु वेदिक मीद रासुकु कोरुतुन्नानु मरी ट्रावलर्स असोसिएशन विजय मोहन गारु मैं सेक्रेटरी गारु इद्दरु कूडा वेदिक मीद रासुकु कोरुतुन्नानु अलागे मैं चैंबर आफ् कामर्स एवरोचर वाल वेद को मुख्य मन दी चाल ग्रांड सेलब्रेट का तुफान दीन वाल मन को निबंधन की अगुण मन इला सेलब्रेट जी मैं इकोच प्रजाप्रतिनिधु गौरव पार्लमेंट सभ्यु नगर मेयर गार अला जिला कलेक्टर गार मैं गौरव शासन मंडल सभ्यु गौरव शासन सभ्यु मरी टूरिज्म कॉर्पोरेशन चेयरमैन गारु टूरिज्म कॉर्पोरेशन डायरेक्टर गारु उड़ा चेयरमैन गारु अलागे सेंट्रल बैंक चेयरपर्सन गारु मरी अंदर की नमस्कार पात्र मित्रुलकु नमस्कार मैं गतंलो ई टूरिज्म अनेदी मन की चला एदो अनुकुन्नाम टूरिज्म अंटे कानी मन राष्ट्रानिकी उडिपोयिन राष्ट्रानिकी టూరిజం పరంగా ఎన్నో వనరులు ఉన్నాయి దీనికి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కంటే ముందు మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా ప్రాజెక్ట్స్ కూడా టేక్ అప్ చేయడం జరిగింది కానీ దురదృష్టం కొద్ది ఈ కరోనా ఫస్ట్ వేవ్ ఒకటి సెకండ్ వేవ్ ఒకటి రావడం తోటి ఎక్కువగా కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది ఈ టూరిజం రంగం మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అత కొంతమంది మా రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది మీడియా సోదరులు ఏదో టూరిజం ఏం చేయట్లేదు అని వాళ్ళు అంటున్నారు అది తప్పదు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం పరంగా అనేక రకాలుగా ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చారు గతంలో పాలసీ లేదు ఆ పాలసీ ఉన్నా కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ కాదు మరి ఆ పాలసీ గురించి మన సీఈఓ గారు ఇప్పుడు చెప్పారు ఆ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారు నాకు నిర్దేశించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 13 జిల్లాల్లో కూడా ఒక 13 ఫైవ్ స్టార్ అండ్ అబవ్ స్టార్ రేటింగ్ హోటల్స్ ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీరు ఆఫర్ చేయమని చెప్పారు దాని ప్రభుత్వం కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు నేను కూడా ఎవరో వాళ్ళతో నెగోషియేట్ చేయడం కూడా జరిగింది మరి వాళ్ళు కూడా వాళ్ళక ఇన్ ప్రిన్సిపల్ గా వాళ్ళ యాక్సెప్టెన్స్ చెప్పారు కానీ దీంట్లో మళ్ళీ వెంటనే కరోనా సెకండ్ వేవ్ వచ్చింది సో తిరుపతిలో వైజాగ్ లో పెట్టడానికి మన రాష్ట్రంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి 943 కిలోమీటర్స్ సీ కోస్ట్ అందమైన బీచెస్ ఉన్నాయి అలాగే మరి బాపట్ల సూర్యలంక బీచ్ ఉంది మైపాడు బీచ్ ఉంది వీటితో పాటు హార్స్ హిల్స్ గండికోట ఇలా ఎన్నో అందమైన పర్యటన ప్రదేశాలు ఉన్నాయి అరకు బొర్రకు గురించి మీ అందరూ తెలుసు అయితే ఈ కరోనా నిబంధనలు లోబడే ఈ పర్యటన ప్రదేశాలను ఓపెన్ చేయడం ఈ పర్యటన ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టూరిజం డిపార్ట్మెంట్కి 38 హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి కరోనా రాకముందు 130 కోట్ల రెవెన్యూ ఉండేది ఈ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అలాంటిది కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ జీరో అయ్యే పరిస్థితుల్లో మళ్ళీ 13 జిల్లాల్లో కూడా కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్కి ఈ ఫుడ్ సప్లై చేయడం ద్వారా మరి 60 కోట్ల రూపాయలు ఆదాయం కూడా ఆర్జించడం జరిగింది అంటే ఈ రకంగా మానవ ప్రయత్నంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలా విశాఖపట్నంలో పెట్టారు మంత్రి గారు కానీ అది కూడా రాశారు పేపర్లో అది కూడా తప్పది నేను కూడా ఒకటే మీడియా మిత్రులకు కానీ మన రాజకీయ ప్రతినిధులకు కానీ మనకైనా ఉంటే రాజకీయాల్లో మనం చూసుకుందాం కానీ మన వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి మనకైనా తేడా ఏంటంటే టూరిజం పరంగా అక్కడ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కానీ పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కానీ మన దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ప్రతిదీ కూడా పొలిటిసైజ్ చేయటం దాన్ని దుష్ప్రచారం చేయటం బుర్రచల్లడం కార్యక్రమం జరుగుతుంది అలాగే లంబసింగ్ గురించి కూడా రాశారు లంబసింగ్ కూడా
వర్క్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కానీ టూరిస్ట్ కమ్యూనిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రిషికొండ రిసార్ట్ గురించి కూడా చాలామంది పదే పదే అడుగుతున్నారు. అక్కడ కూడా 2,25,000 స్క్వేర్ ఫీట్ తోటి ఆ రిసార్ట్ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా అదేగా శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి హార్స్ హిల్స్ వరకు అన్ని పర్యాటక ప్రదేశాలు అక్కడెక్కడ ఉన్నాయో ఉన్న వాటిని రెన్యూవేట్ చేయడం, ముందుగా మొత్తం 70 కోట్లతోటి, తర్వాత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీటిని ఈ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేసి కనీసం మేము 4 సర్క్యూట్స్ కింద డివైడ్ చేస్తాం రాష్ట్రాన్ని. రాయలసీమ 4 జిల్లాలు కలిపి రాయలసీమ సర్క్యూట్ ఒకటి, ఈ నెల్లూరు గుంటూరు ప్రకాశం కృష్ణ కోస్తా సర్క్యూటు, గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి సర్క్యూటు, మరి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కలిపి ఉత్తరాంధ్ర సర్క్యూట్. ఈ 4 సర్క్యూట్స్లో కూడా ఎలాగా మనం టూరిజం అభివృద్ధి చేయాలి, ఎవరైనా ఫ్యామిలీతోటి వీకెండ్స్ వస్తే అక్కడ లోకల్గా సైట్ సీయింగ్ ఒక రోజు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సైట్ సీయింగ్ ఒక రోజు, అలా 3 రోజులు వాళ్ళు టైం స్పెండ్ చేసే విధంగా దానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ ఎమ్యూనిటీస్ కానీ క్రియేట్ చేసి చేయాలన్నదే మా లక్ష్యం. ఎందుకంటే